హాయ్ ఫ్రెండ్స్, ఫోటో డిడ్కి స్వాగతం. నా పేరు అజయ్. ఈ వీడియోలో మనం ఈ ఇమేజ్ని ఇలా క్యాన్వాస్ పెయింట్ ఎఫెక్ట్గా ఎలా ఇవ్వాలనే దాని గురించి చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే, మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేసి ఈ ఒరిజినల్ లేయర్ అనేది హైడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ఫేస్ పైన ఉన్న పింపుల్స్ అండ్ ఆ స్పాట్స్ అనేది మనం తీసేద్దాం. దానికోసం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని జూమ్ చేసి మనం పెయింట్ చేసినట్టయితే చూసారంటే స్పాట్స్ అనేది వెళ్ళిపోతున్నాయి. ఇలా మొత్తం పెయింట్ చేసినట్టయితే మనకి ఆ స్పాట్స్ అనేది వెళ్ళిపోతాయి. ఇప్పుడు నోస్ పైన పెయింట్ చేసేటప్పుడు హీలింగ్ బ్రష్ టూల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటంటే, మనం ఎక్కడన్నా శాంపుల్ తీసుకొని అక్కడ పెయింట్ చేసినట్టయితే మనకు ఆ శాంపుల్ అనేది అక్కడ పెయింట్ అవుతుంది. సేమ్ మనకి క్లోన్ స్టాంప్ టూల్ లాగానే జస్ట్ పెయింట్ చేయాలి అంతే. చూసినట్టయితే ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు మనం డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్స్ అనేది తీసేసాం. దాని తర్వాత ఏం చేయాలంటే, దీన్ని ఒక డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేసి డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే, ఫిల్టర్స్లోకి వెళ్ళి అదర్స్లో హైపాస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాల్యూ అనేది 24 అలా పెట్టుకోండి. తర్వాత ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో వివిడ్ లైట్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇమేజ్ అనేది స్మూత్ అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్లో గాషియన్ బ్లర్ తీసుకొని వాల్యూ అనేది 3 to 4 పెట్టుకోండి. ఎంతైనా మీ ఇష్టం అన్నమాట, అది పెట్టుకొని ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్మూత్నెస్ అనేది మొత్తం ఇమేజ్కి అంతా అప్లై అయ్యింది. మనకి ఐస్ మొత్తం అంతా అప్లై అయ్యింది. అలా కాకుండా మనం ఓన్లీ స్కిన్ టోన్కి మాత్రమే ఇది అప్లై చేయాలి. సో ఏం చేస్తామంటే, ఆ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి లేయర్ మాస్క్ అప్లై చేసినామంటే కంట్రోల్ ఐ, మనకి బ్లాక్ కలర్లో వచ్చింది, అంటే మొత్తం డీసెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడైతే పెయింట్ చేస్తామో వైట్ కలర్తో అక్కడ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. పెయింట్ బ్రష్ తీసుకోండి, ఇక్కడ కలర్ అనేది వైట్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి, అండ్ జస్ట్ పెయింట్ చేయండి. మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఎక్స్ పైన క్లిక్ చేసి మళ్ళా పెయింట్ చేసినట్టయితే ఎక్స్ అంటేనే మనకి ఇక్కడ ఏంటంటే కలర్ మారిపోతుంది అన్నమాట, వైట్ నుంచి బ్లాక్ వచ్చేసింది. మళ్ళీ మనం ఎక్స్ ప్రెస్ చేసామంటే బ్లాక్ నుంచి వైట్కి వచ్చేస్తుంది ఇలా. సో మొత్తం స్కిన్ ఎక్కడందో మొత్తం పెయింట్ చేయండి. మనకి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయని చూడడానికి ఏం చేస్తారంటే, ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఇక్కడ లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసినట్టయితే
మనకి గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ పెయింట్ చేసేద్దాం. మళ్ళీ ఆల్ట్ కీ ప్రెస్ చేసి లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ప్యాక్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, పెయింట్ చేసాం కదా, ఒపాసిటీ అనేది కొంచెం తగ్గిద్దాం. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. స్కిన్ అనేది మనం ఇప్పుడు స్మూత్ వరకు చేసాం. తర్వాత ఏం చేయాలంటే లిప్ కలర్ అనేది మారుద్దాం. దానికోసం ఇక్కడ సాలిడ్ కలర్ పైన క్లిక్ చేసి ఏదో కలర్ తీసుకోండి. ఓకే పైన క్లిక్ చేసి ఈ లేయర్ మాస్క్ పైన కంట్రోల్ ఐ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మనకి మొత్తం రెడ్నెస్ అనేది పోయింది. ఇప్పుడు జూమ్ చేసి పెయింట్ బ్రష్ తీసుకొని మనం వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని అండ్ దానికన్నా ముందు ఏం చేస్తామంటే ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ వచ్చేసి కలర్ ఇవ్వండి అండ్ లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు పెయింట్ చేసినట్టయితే కొంచెం జాగ్రత్తగా పెయింట్ చేయండి, బయటికి వెళ్ళకుండా లోపలే ఉండేలా. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఎక్స్ కీ ప్రెస్ చేయండి, ఇక్కడ మనకు బ్లాక్ వచ్చేసింది, పెయింట్ చేయండి, మళ్ళీ అది పోతుందన్నమాట. ఓకే, పెయింట్ చేసేసాం కదా, ఇది కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ ఉంది, దానికి ఓపెసిటీ అనేది తగ్గిద్దాం. ఓకే, ఇది ఓకే అనిపించింది, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఐ కలర్ అనేది మారుద్దాం. దానికోసం ఏం చేయాలంటే సేమ్ ఇలాగే సాలిడ్ లేయర్ పైన క్లిక్ చేసి ఏదో ఒక కలర్ ఇచ్చి లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసి కంట్రోల్ ఐ ప్రెస్ చేయండి. ఇప్పుడు సేమ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది పెయింట్ బ్రష్ తీసుకొని ఇక్కడ కలర్ అనేది వైట్ ఉండేది చూడండి, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి. మనం పెయింట్ చేసినట్టయితే బ్లూ కలర్ వచ్చేసింది. ఓవర్ ఎక్స్పోజర్ అయింది కాబట్టి మనం కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించుకుందాం. ఓకే, ఈ సాలిడ్ కలర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కలర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు బ్లూ కలర్ కాదు వేరే కలర్ కావాలనుకున్నారనుకోండి, దీనిపైన డబల్ క్లిక్ చేస్తే మనకి కలర్ పికర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు ఇలా. ఏది కావాలంటే అది మీకు నచ్చినట్టు ఇవ్వచ్చు అనమాట. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మనకి ఐస్ అయిపోయాయి, లిప్స్ అయిపోయాయి, ఫేస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలంటే క్యాన్వాస్ పెయింట్ ఎఫెక్ట్. సో దానికోసం ఏం చేస్తారంటే టాప్ లేయర్ పైన క్లిక్ చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ ఈ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ కింద ఉండే లేయర్స్ అన్నీ కలిపి ఒక లేయర్గా ఫామ్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ లేయర్ని ఒక డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ చేద్దాం. చేసిన తర్వాత ఈ డూప్లికేట్ లేయర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి. ఫిల్టర్స్ గ్యాలరీలో మనము ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే బ్రష్ స్ట్రోక్స్లో యాంగిల్ స్ట్రోక్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. వాల్యూస్ అనేది పెంచడం తగ్గించడం చేసినట్టయితే చూసారంటే మనకి ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. డైరెక్షన్ బ్యాలెన్స్, స్ట్రోక్ లెంత్ వచ్చేసి పెంచారనుకోండి మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. సో తక్కువ పెడదాం. ఓకే, 10 ఓకే. షార్ప్నెస్ అనేది
5 పెడదాం. ఓకే అయిపోయాక ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం జూమ్ చేసి చూసినట్టయితే మనకి ఐస్కి లిప్స్కి పైన కూడా అప్లై అయిందనమాట. అది తీసేయాలి. సో దట్ మనం ఏం చేస్తామంటే దీనికి లేయర్ మాస్క్ క్రియేట్ చేయాలి. అండ్ లేయర్ మాస్క్ క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రతిసారి లేయర్ మాస్క్ క్రియేట్ చేసి దీనిపైన క్లిక్ చేసి కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తాం కదా, అలా కాకుండా జస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఆల్ట్ కీ ప్రెస్ చేసి మీరు లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా బ్లాక్ కలర్లోకి అది కన్వర్ట్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇప్పుడు జస్ట్ మనం పెయింట్ బ్రష్ తీసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఐస్ తప్ప మిగతా అంతా పెయింట్ చేసినట్టయితే మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది. పెయింట్ చేద్దాం. ఎప్పుడు ఈ నోస్ నాజల్స్ ఉంటాయి కదా, ఇవి ఎప్పుడు షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవి అండ్ ఐస్ ఇక్కడంతా పెయింట్ చేద్దాం. ఐబ్రోస్ కూడా తీసేద్దాం. మనం మొత్తం పెయింట్ చేసామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టు ఆల్ట్ కీ ప్రెస్ చేసి లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసారంటే మనకి బ్లాక్ ఎక్కడ ఉందో అక్కడ వైట్గా పెయింట్ చేసేయండి. సో మనకి కరెక్ట్గా ఉందని మనకు అర్థమవుతుంది అన్నమాట. మళ్ళీ ఆల్ట్ కీ ప్రెస్ చేసి లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసినట్టయితే మనం బ్యాక్ వచ్చేస్తాం. ఓకే ఇక్కడ వరకే అయిపోయింది. ఈ ఇమేజ్కి కొంచెం బ్లషింగ్ అనేది యాడ్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే సాలిడ్ కలర్ తీసుకొని మీ ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కంట్రోల్ ఐ ప్రెస్ చేయండి లేయర్ మాస్క్ పైన. అండ్ ఇప్పుడు జూమ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది కలర్ ఇవ్వండి. కలర్ ఇచ్చాక బ్రష్ సైజ్ అనేది తగ్గించి ఇక్కడ పెయింట్ చేయండి. ఒపాసిటీ అనేది తగ్గించండి. ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే మనం కంప్లీట్గా క్యాన్వాస్ పెయింట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసామన్నమాట. మీరు ఓల్డ్ పిక్కి ఇప్పుడు ప్రజెంట్ ఉండేదానికి మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే సింపుల్, ఆల్ట్ కీ ప్రెస్ చేసి మీరు ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా అక్కడ ఈ ఐ బటన్ ఉంది కదా, ఆల్ట్ కీ ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేసినట్టయితే మిగతా లేయర్స్ అన్నీ డిజేబుల్ అయిపోయి అది మాత్రం మనకు కనబడుతుంది. మళ్ళీ సేమ్ ఆల్ట్ కీ ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మిగతా లేయర్స్ అన్నీ అన్హైడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.